ఈ నెల 27వ తేదీన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్య వేదిక షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణపై సదస్సు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్య వేదిక నాయకులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలోని షెడ్యూల్ కులాల ప్రజలకు సమన్యాయం జరిగేలా రాజ్యాంగం ద్వారా హక్కులను అధికారాలను కల్పించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు జనాభా దామాషా ప్రకారం 18% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ నెల 27న కరీంనగర్లోని ఇందిరా గార్డెన్లో షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సదస్సులో మాదిగ ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, గొర్రె రాజయ్య, గోష్కే శంకర్, వెంకట మల్లయ్య, కొండ్ర సంపత్, తాండ్ర నరసయ్య, గాలిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా మాదిగల ఐక్య వేదిక తరఫున ఈ నెల 27న పెద్ద ఎత్తున ఒక సభను నిర్ణయించబోతున్నాం. దాంట్లో మాదిగ సోదరులంతా ఐక్యంగా అటెండ్ కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం రిజర్వేషన్ కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ మనకు హామీ ఇచ్చారు కనుక దాన్ని ఒక పద్ధతిలో రేపు 27 తారీఖు మాట్లాడుకునే సందర్భం ఉంది కాబట్టి మాదిగలంతా ఐక్యంగా వచ్చి సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.